గౌరవనీయులు బట్టి విక్రమార్క గారు రఘునందన్ గారు మోజం ఖాన్ గారు వారు కొన్ని విషయాలను ప్రస్తావించడం జరిగింది అయితే దురదృష్టం ఏందంటే బట్టి విక్రమార్క గారు చాలా సీనియర్ శాసనసభ్యులు వారు వారు మూడు సార్లు ఎమ్మెల్యేగా ఒకసారి ఎమ్మెల్సీగా కూడా పనిచేసిన అనుభవం ఉంది అయితే వారు మాట్లాడేటువంటి క్రమంలో నేను మేమేం ఆశించామంటే కొన్ని మంచి సూచనలు ఇస్తారేమో నిజంగానే ప్రభుత్వంలో ఏదైనా లోటుపాట్లు ఉంటే ఎత్తి చూపుతారేమో అని మేము చాలా కీన్గా వారి యొక్క ప్రసంగాన్ని అంతా వింటూ ఉంటాం అధ్యక్ష అయితే దురదృష్టం ఏంటంటే బట్టి గారు పెద్దలు మాట్లాడే క్రమంలో వారు కొన్ని విషయాలను ఈ సభను తప్పుదోవ పట్టించే విధంగా చెప్పారు అధ్యక్ష సరే అది రఘునందన్ గారు కూడా వారు చెప్పినటువంటి అంకెల్లో కానీ అప్పుల్లో కానీ వారు కూడా సభను తప్పుదోవ పట్టించారు సరే వారంటే కొత్త శాసనసభ్యులు బట్టి గారి నుంచి అయినా కొంత వాస్తవాలు వస్తాయని చెప్పి మేము ఆశించడం జరిగింది అయితే అధ్యక్ష బట్టి విక్రమార్క గారు మరి ముందు వారు స్టార్ట్ చేసినటువంటిది ఏంటంటే వారి ప్రసంగ ప్రారంభంలోనే కొన్ని రంగాల్లో రాష్ట్ర ప్రభుత్వం చాలా తక్కువగా ఖర్చు పెడుతుంది జాతీయ సగటు కంటే కూడా తెలంగాణలో తక్కువగా ఉంది అనేటువంటి విషయాన్ని వారు ప్రస్తావించారు అధ్యక్ష అయితే అధ్యక్ష ఇందులో రెండు మూడు చూడాలి అయితే బట్టి గారు చెప్పేటప్పుడు కొన్ని జాతీయ సగటు కంటే తక్కువ ఉన్నటువంటి చెప్పే ప్రయత్నం చేశారు మరి ఎక్కువ కూడా ఉన్నాయి కదా అధ్యక్ష పెరిగినవి మాత్రం చూడడు కానీ తగ్గినవి మాత్రం చెప్పే ప్రయత్నం చేస్తారట ఇప్పుడు ఏదైనా మంచి అని చెప్తూ ఇవో ఇది చెడున్నది ఇది తగ్గింది ఇక్కడ ఆలోచించని చెప్పాలి పెరిగినవి మాత్రం దాచే ప్రయత్నం చేసిండు తరిగినవి మాత్రం చెప్పే ప్రయత్నం చేసిండు అధ్యక్ష అయితే వారు చెప్పిన దాంట్లో కూడా కొన్ని విషయాలు వారు గమనంలోకి తీసుకోవాలి నేను తగ్గిన విషయంలో వారు అడిగిన దానికి చెప్తాను పెరిగిన అంశాలు కూడా చెప్తాను అధ్యక్ష మీ ద్వారా గౌరవ సభ్యులకు రాష్ట్ర ప్రజలకు కూడా తెలియజెప్పాల్సిన బాధ్యత నా మీద ఉంది అధ్యక్ష బడ్జెట్ ఇవాళ ఉన్న దాంట్లో కరోనా నేపథ్యంలో గౌరవ ముఖ్యమంత్రి గారు బాగా ఆలోచించి ప్రజలకిచ్చిన ప్రతి మాట నిలబెట్టుకునే విధంగా ఇటు సంక్షేమం అటు అభివృద్ధి రెండు రెండు కళ్ళలాగా ఈ రాష్ట్రాన్ని ఇవాళ ముఖ్యమంత్రి గారు ముందుకు తీసుకొని పోతా ఉన్నారు అధ్యక్ష అందువల్ల ఎక్కడ ఏ రంగాన్ని కూడా నెగ్లెక్ట్ చేయకుండా ఇవాళ దేశానికే ఆదర్శంగా మన తెలంగాణ రాష్ట్రం ముందుకు పోతా ఉంది అధ్యక్ష ఇవాళ మన రాష్ట్రానికి అనేక రాష్ట్రాలకు చెందినటువంటి ఉన్నతాధికారులు మంత్రులు ఇక్కడికి వచ్చి వాళ్ళు నేర్చుకొని పోతా ఉన్నారు అదే మనకు ఈ రాష్ట్ర ప్రజలకు ఎంతో గర్వకారణం అధ్యక్ష అధ్యక్ష ఈరోజు విద్యాశాఖ విషయంలో గౌరవనీయులు బట్టి గారు మాట్లాడుతూ జాతీయ సగటు 15.9% ఉంటే మన తెలంగాణ రాష్ట్రంలో 9.5% చాలా తక్కువగా విద్యారంగం మీద ఖర్చు పెడుతున్నారనేటువంటి విషయాన్ని వారు చెప్పడం జరిగింది అధ్యక్ష బట్టి గారికి తెలియంది కాదు అధ్యక్ష ఈరోజు మన రాష్ట్రంలో విద్యాశాఖ మీద నేరుగా పెట్టడంతో పాటు దేశంలో ఎక్కడ లేని విధంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ గురుకులాలను చాలా పెద్ద ఎత్తున మన రాష్ట్రంలో ప్రారంభించాం 970 గురుకుల పాఠశాలలు నడుస్తూ ఉన్నాయి అయితే ఈ గురుకులాల మీద పెట్టేటువంటి ఖర్చు ఆయా శాఖల నుంచి మనం ఖర్చు పెడతా ఉన్నాం సోషల్ వెల్ఫేర్ ట్రైబల్ వెల్ఫేర్ మైనార్టీ వెల్ఫేర్ బీసీ వెల్ఫేర్ ఇట్లా ఆయా వెల్ఫేర్ డిపార్ట్మెంట్ల నుంచి ఖర్చు పెట్టడం వల్ల అది ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ యొక్క ఖర్చులో ప్రతిబింబించడం లేదు కానీ ఇన్ఫ్యాక్ట్ మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ వస్తూ ఉంది బడ్జెట్ ప్రసంగంలో కూడా చెప్పాం గతంలో ఈ రెసిడెన్షియల్ స్కూళ్ల పరిస్థితి ఎట్లా ఉంది ఇప్పుడు ఎట్లా ఉంది ఇప్పుడు ఎంత అద్భుతంగా మరి మెడికల్ సీట్సు పిల్లలు సాధిస్తూ ఉన్నారు ఇంజనీరింగ్ సీట్లు ఈ రెసిడెన్షియల్ స్కూళ్ల నుంచి సంపాదిస్తున్నారనేటువంటి విషయాన్ని కూడా మన బడ్జెట్ ప్రసంగంలో కూడా చెప్పాం అధ్యక్ష అయితే అధ్యక్ష ఈ 970 రెసిడెన్షియల్ స్కూళ్ల మీద రాష్ట్ర ప్రభుత్వం పెడుతున్నటువంటి ఖర్చు 2508 కోట్లు అధ్యక్ష ఈ 2508 కోట్లు ఖర్చు పెట్టి 429686 మంది విద్యార్థులు ఈ స్కూళ్లలో చదువుకోవడం జరుగుతూ ఉంది అధ్యక్ష దిస్ ఈజ్ అవుట్ ఆఫ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ బడ్జెట్ ఇది గౌరవ సభ్యులు గమనించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష అంతేకాకుండా అధ్యక్ష మనం స్కాలర్షిప్ ఇస్తున్నాం పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వం ఇటు ప్రభుత్వ అటు ప్రైవేట్ కాలేజీల్లో చదివేటువంటి పిల్లలకు మనము ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని కూడా మన రాష్ట్రంలో అమలు చేయడం జరుగుతూ ఉంది అయితే ఇది సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నోడల్ డిపార్ట్మెంట్గా ఆయా శాఖల నుంచి
మనం ఈ ఫీజు రియంబర్స్మెంట్ కూడా విద్యార్థులకు అందజేయడం జరుగుతూ ఉంది అధ్యక్ష. మన రాష్ట్రంలో చూసినట్టయితే అధ్యక్ష 15,32,000 మంది విద్యార్థులకు 2,713 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం ఫీజు రియంబర్స్మెంట్ కింద కూడా అందిస్తూ ఉన్నాం అధ్యక్ష. దిస్ ఈజ్ ఆల్సో అవుట్ ఆఫ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్. అదేవిధంగా అధ్యక్ష మన రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టళ్లు కూడా ఉన్నాయి. ఈ హాస్టళ్లలో 289,593 మంది విద్యార్థులు ఈ హాస్టళ్లలో ఉండి మరి ప్రభుత్వ పాఠశాలల్లో కాలేజీల్లో చదువుకోవడం జరుగుతూ ఉంది. ఈ హాస్టల్స్ మీద కూడా మనం పెడుతున్నటువంటి ఖర్చు అధ్యక్ష 1,259 కోట్ల రూపాయలు ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టళ్ల మీద కూడా రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెడతా ఉంది. సో విద్యాశాఖ మీద రాష్ట్ర ప్రభుత్వం పెడుతున్నటువంటి ఖర్చు నేరుగా విద్యాశాఖ రూపంలోనే కాకుండా మనం ఫీజు రియంబర్స్మెంట్ రూపంలో రెసిడెన్షియల్ స్కూళ్ల రూపంలో ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టళ్ల రూపంలో మొత్తం కలిపి పెడుతున్నటువంటి ఖర్చుగా గౌరవ సభ్యులు చూడాలని చెప్పి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష. మొత్తంగా అధ్యక్ష ఇది నేను చెప్తున్నది కాదు, మన ఏజీ గారు కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ గారు ఇచ్చినటువంటి నివేదిక ప్రకారంగా 2014 నుంచి 2020 మధ్య మన రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగం మీద పెట్టినటువంటి ఖర్చు 96,220 కోట్ల రూపాయలు అధ్యక్ష. ఇది మన రాష్ట్ర బడ్జెట్లో 14.15%, 14.15%గా విద్యారంగం మీద పెట్టినటువంటి ఖర్చును గౌరవ సభ్యులు గమనించాలని చెప్పి కోరుతా ఉన్నాను అధ్యక్ష. అంటే భట్టి గారు ఏం చెప్పే ప్రయత్నం చేసినారంటే విద్యారంగం మీద రాష్ట్ర ప్రభుత్వం కేవలం 9.5% మాత్రమే ఖర్చు పెడుతుందని చెప్పారు. అది పూర్తిగా సత్యదూరమైనటువంటి విషయం. ఇది ఏజీ గారి రిపోర్ట్ ప్రకారంగా రాష్ట్ర ప్రభుత్వం గడిచిన 6 సంవత్సరాల్లో విద్యారంగం మీద పెట్టినటువంటి ఖర్చు 14.15%గా చూడాలని చెప్పి మీ ద్వారా గౌరవ సభ్యులకు మనవి చేస్తా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష రోడ్స్ అండ్ బిల్డింగ్స్ విషయంలో కూడా వారు అదే చెప్పారు అధ్యక్ష. ఆర్ఎండ్బి శాఖలో కూడా మరి జాతీయ సగటు కంటే మన తెలంగాణలో తక్కువగా ఉందని చెప్పేటువంటి ప్రయత్నం చేసినారు. అయితే అధ్యక్ష ఇప్పుడు ఆ రిపోర్ట్ కూడా నా దగ్గర ఉంది. వారు చెప్పింది పీఆర్ఎస్ సర్వే ఆధారంగా చేసుకొని వారు చెప్పడం జరిగింది. ఈ పీఆర్ఎస్ సర్వే ఏంటంటే అధ్యక్ష ఒక్కొక్క రాష్ట్రంలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు వారి వారి కన్వీనియన్స్ ఆధారంగా డిపార్ట్మెంట్లను ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. మన రాష్ట్రంలో ఏమైందంటే అధ్యక్ష పంచాయతీరాజ్ వేరే ఉంటుంది, మనకు సోషల్ వెల్ఫేర్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వేరే ఉంటుంది, పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వేరే ఉంటుంది. బట్ కొన్ని రాష్ట్రాల్లో ఏమైందంటే పీడబ్ల్యూడీ డిపార్ట్మెంట్గా మొత్తం రాష్ట్రానికి సంబంధించిన అన్ని ఇంజనీరింగ్ విభాగాలు ఒకే గొడుగు కింద ఉంటాయి. సో అక్కడ ఏమవుతుందంటే న్యాచురల్గా పీడబ్ల్యూడీ డిపార్ట్మెంట్లో పెట్టే ఖర్చును ఈ సర్వేలో పీఆర్ఎస్ సర్వేలో వారు తీసుకోవడం జరిగింది. వేరాజ్ మన స్టేట్లో ఏంటంటే ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్తో పాటు ఈ రహదారులు వంతెనల అభివృద్ధి విషయంలో ఇటు పంచాయతీరాజు, అటు పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంటు, ఇటు జిహెచ్ఎంసీ డిపార్ట్మెంటు, అటు ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో కూడా మనం పెద్ద ఎత్తున నిధులు ఖర్చు పెట్టడం జరుగుతుంది. ఇవన్నీ కలిపి చూసినప్పుడు మన రాష్ట్రం చాలా పెద్ద ఎత్తున రహదారుల విషయంలో మిగతా రాష్ట్రాల కంటే అద్భుతంగా ఉంది అధ్యక్ష. ఈ మధ్యకాలంలో నేను షిరిడి వెళ్ళి మహారాష్ట్ర నుంచి వస్తుంటే ఆ ట్యాక్సీ డ్రైవర్ చెప్తా ఉండే తెలంగాణలో ఎంత అద్భుతంగా రోడ్లు ఉంటాయని. కారులో ప్రయాణిస్తూ ఉంటే ఎక్కడైతే రోడ్డు గడగడలాడుతుందో అది పక్క రాష్ట్రం రోడ్లు, తెలంగాణ రాగానే ఆ కారు అంత స్మూత్గా ట్రావెల్ చేసేటువంటి పరిస్థితి అధ్యక్ష. అధ్యక్ష మీరు, నేను అంకెల్లో చెప్తా అధ్యక్ష, ఇప్పుడు జరిగిన అభివృద్ధి ఏందనేది వాస్తవాలు కదా అధ్యక్ష. ఇదైతే కాకుండా పోదు కదా. మదిరేకు వారు గతంలో ఎట్లా పోయినరు, సూర్యాపేట నుంచి ఖమ్మంకు, ఖమ్మం నుంచి మదిరే దాకా గతంలో రోడ్లు ఎట్లుండేనో ఈ రోజు ఎట్లున్నాయో వారికి తెలియదా అధ్యక్ష? అధ్యక్ష 2014 ముందు మన రాష్ట్రంలో 6,093 కిలోమీటర్ల డబుల్ లేన్ రోడ్డు ఉండేది అధ్యక్ష. అంటే 6 దశాబ్దాల పాటు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి డబుల్ లేన్ రోడ్ యొక్క సంఖ్య 6,093 కిలోమీటర్లు అయితే అధ్యక్ష, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ ఈ 6 సంవత్సరాల్లో 7,180 కిలోమీటర్ల డబుల్ రోడ్లు వేసినాం అధ్యక్ష. 6 దశాబ్దాల కాలంలో మీరు నిర్మించినటువంటి డబుల్ బెడ్రూమ్లు, డబుల్ లేన్ రోడ్డు 6,093 కిలోమీటర్లు అయితే కేవలం 6 సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత 7,180 కిలోమీటర్ల డబుల్ రోడ్డు నిర్మాణం జరిగిందంటే ఇంతకంటే ఇంకేం సాక్ష్యం కావాలని చెప్పి నేను గౌరవ సభ్యులను అడుగుతా ఉన్నాను అధ్యక్ష.